దెబ్బతింటుంది ఏ విధంగా సంక్షోభ పడిపోతుంది రైతు అన్ని విధాలా ఏ విధంగా నష్టపోతాడో ఈ నాలుగున్నర సంవత్సరాల వైసీపీ పాలన ఒక ఉదాహరణ ఈరోజు జూన్ ఒకటి నుంచి మనకు వర్షాలు పడాలి దీనిపైన వర్షాధార పంటలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి సీజన్ ఖరీఫ్ దీంతోనే ప్రారంభమవుతుంది రాష్ట్రం మొత్తం ఈ రోజు వరకు ఇరవై ఏడు పర్సెంట్ రెయిన్ఫాల్ తక్కువ పడింది అందులో కూడా నెల్లూరు నలభై రెండు పర్సెంట్ తక్కువ చిత్తూరు ముప్పై ఆరు పర్సెంట్ తక్కువ కడప నలభై ఎనిమిది అనంతపూర్ ఇరవై ఆరు కర్నూలు ఇరవై ఎనిమిది ఈస్ట్ గోదావరి నలభై రెండు వెస్ట్ గోదావరి నలభై అంటే ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ ఉంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో కొంతవరకు గోదావరి ఉంది ఆయుకట్టు ఉంది పంటలు వేసే అవకాశం ఒక పది రోజులు అటు ఇటు వేస్తారు కానీ రాయలసీమలో వేరుశెనగ ఇలాంటి వర్షాధార పంటలన్నీ ఎత్తిపోయే పరిస్థితికి వచ్చింది ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించాడు సమీక్షలే లేవు ప్రత్యామ్నాయ పంటల కోసం ఆలోచనే లేదు ప్రణాళిక తయారు చేసే పరిస్థితులు లేదు సాగును పూర్తిగా చంపేశాడు రైతును ముంచేశాడు రైతు పైన ఒక బాధ్యత ప్రేమ గౌరవం అవగాహన పూర్తిగా లేదు ఇరవై నాలుగు గంటలు ప్రతిపక్షాలపైన కేసులు ఎక్కడ దొరికింది అక్కడ దోచేయడం ఇది ఏకైక కార్యక్రమం రైతన్నన ఈరోజు వెంటిలేటర్ పైన ఉన్నాడు ఇది చాలా భయంకరమైన పరిస్థితి దాన్ని కూడా మీరు ఒక్కసారి చూస్తే నేను అడుగుతున్నా రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఏ పంట చేసే ఏ రైతైనా బాగున్నాడు